హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ వంట ఇల్లు. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్యారెట్ ఫ్రై టేస్టీ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యారెట్ ఫ్రై కావాల్సిన పదార్థాలు, క్యారెట్ని స్లైసెస్ కింద ఇలా తరుక్కోవాలి. పల్లీలు కాసిని అంటే ఒక 10 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా 1-2 స్పూన్లు 3 స్పూన్లు అయితే సరిపోతాయి. మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కరివేపాకు, ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. స్టవ్ మీద ముగ్గురు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక 1-2 స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసుకున్నాక పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఇష్టపడిన వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవాళ నేను పల్లీలతో ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే పచ్చి వాసన వస్తాయి. వేగుతున్నాయి కదా, చిట్పట్లాడుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు వేసేసుకుందామండి. వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇందా మనం వేసిన క్యారెట్ అది చూసారా, ఆయిల్ ఎలా ఫ్రై అయిందో. మూత పెట్టేసేపటికి ఇలా ఫ్రై అవుతుందండి. 5 మినిట్స్లోకి ఇలా ఫ్రై అయిపోతుంది. చిన్నపిల్లలకంటే ఇలా డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. పెద్దవాళ్ళు తినాలంటే కనుక దీనికి కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అక్కర్లేదు, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. వేసుకున్నాక ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఇంకా ఇది వేడి వేడి రైస్లోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం.
ఎంతో టేస్టీగా ఉంది. క్యారెట్ పల్లీ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు నచ్చితే కనుక నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.